TDP జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంగీకరించినట్టే అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండో పక్కన ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో, గతంలో కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 450 కోట్ల రూపాయల్ని ఏ రకంగా అక్కడి నుంచి దోచుకున్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగమింగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి హెల్త్ యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసిందో, వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లన్నీ ఏ రకంగా కొల్లగొట్టారో, ఇవాళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు వద్ద ఉన్నటువంటి దాదాపు 1200 కోట్ల రూపాయలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది. ఎస్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. కొద్ది రోజుల క్రితం ఏపీ మ్యారిటైమ్ బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసి 1200 కోట్ల రూపాయల సొమ్ముని ఏదైతే భవిష్యత్తులో పోర్టులు వివిధ రకాలైనటువంటి పోర్టు నిర్మాణాల కోసం ఉపయోగించాల్సినటువంటి సొమ్ముని 1200 కోట్ల రూపాయలు మీరు దిగమింగారా లేదా? ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోర్టులు, అది బందరు మచిలీపట్నం పోర్టు కానివ్వండి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి భావనపాడు పోర్టు కానివ్వండి, రామాయపట్నం పోర్టు కానివ్వండి, ఇటువంటి పోర్టుల నిర్మాణానికి వినియోగించాల్సినటువంటి 1200 కోట్ల రూపాయలు ఏపీ మ్యారిటైమ్ బోర్డు వద్ద ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలు మీరు దోచుకుని తిన్నారా లేదా? మీరు సమాధానం చెప్పండి. బోర్డు రిజల్యూషన్ చేసి 1200 కోట్ల రూపాయలని మీరు దారి మళ్లించారా లేదా? మీరు సమాధానం చెప్పండి. ఇవాళ ఆ రోజున గతంలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోర్టులని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఏపీ మ్యారిటైమ్ బోర్డుని వారు ఏర్పాటు చేస్తే ఇవాళ దాని వద్ద ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలు మీరు దోచుకుని తింటారా? ఆ రోజున ఏ ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం ఏపీ మ్యారిటైమ్ బోర్డుని? ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్. దీనిలో చాలా స్పష్టంగా ఎన్ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్ సెక్టార్ అండ్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ హింటర్ ల్యాండ్ అండ్ ఆఫ్ షోర్ ఏరియాస్ ఫర్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్ సెక్టార్ యాక్ట్ నంబర్ 16. ఆ రోజున ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్ని మేము తీసుకొస్తే మీరు దాని దగ్గర ఉన్నటువంటి నిధులన్నీ దోచుకుని తింటారా? మీరు ఆ రోజున ఏం రాశారు ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్లో? చాలా స్పష్టంగా ఏదైతే ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఆదాయం వస్తుందో, రకరకాలైనటువంటి ఆదాయ వనరుల ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దానిని పోర్టుల అభివృద్ధికి ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఎనీ న్యూ వర్క్ ఆర్ అప్లైన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 26 ఆఫ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్. సెక్షన్ 26 ఆఫ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్ ఏం చెప్తోంది? వర్క్స్ రిలేటెడ్ టు డాక్స్, జెట్టీస్, క్వేస్, పైర్స్, ప్లేసెస్ ఆఫ్ యాంకరేజ్ అండ్ అదర్ వర్క్స్ విత్ ఇన్ ద పోర్ట్ ఆర్ పోర్ట్ అప్రోచెస్ ఆర్ ఆన్ ద ఆఫ్ ఫోర్ షోర్ ఆఫ్ ద పోర్ట్ ఆర్ పోర్ట్ అప్రోచెస్ ఇన్ ద స్టేట్. అంటే ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానిని పోర్టుల అభివృద్ధికి డాక్లు కానివ్వండి, స్టేజెస్ కానివ్వండి, జెట్టీలు కానివ్వండి, పియర్స్ కానివ్వండి, క్వేస్ కానివ్వండి, ఇటువంటి రకరకాలైనటువంటి పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి వచ్చినటువంటి ఆదాయాన్ని వినియోగించాలని చెప్పి ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 26లో చాలా స్పష్టంగా వారు చెప్తూ ఉంటే ఇవాళ మీరు ఆ ధనాన్నంతా మీ అవినీతికి దోచుకుని తింటారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, 1200 కోట్ల రూపాయల ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిధుల్ని మీరు దేనికి దోచుకున్నారు? మీ అవినీతికి ఆరతి కర్పూరంలాగా వెలిగించేయటానిక? ఇవాళ ఏపీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి వచ్చేటటువంటి ఆదాయం ఏ రకంగా ఉంటుందో కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఏదైతే ఉందో దానిలో 22% షేర్ ఆఫ్ ది గ్రాస్ ఇన్కమ్, 22% ఆఫ్ ది గ్రాస్ ఇన్కమ్ ఇన్ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, అది ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఆదాయంగా వస్తుంది.
అది సరాసరిన ప్రతి సంవత్సరం 100 నుంచి 120 కోట్ల రూపాయల ఆదాయం ఏపీ మారిటైమ్ బోర్డుకు వస్తుంది. అదేవిధంగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్, ఇది పూర్తిగా ప్రభుత్వ పోర్ట్, ఇది గవర్నమెంట్ పోర్టు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కోట్ల రూపాయల ఆదాయం ఏపీ మారిటైమ్ బోర్డుకు వస్తుంది. అదేవిధంగా గంగవరం పోర్ట్లో గతంలో చెప్పినట్టు 2.1% ఆఫ్ ద రెవెన్యూ షేర్ ఏపీ మారిటైమ్ బోర్డుకి వస్తుంది. అది ప్రతి సంవత్సరం సుమారుగా ఇంకొక 40 కోట్లు ఓన్లీ రెవెన్యూ షేర్ ద్వారా. అదేవిధంగా కృష్ణపట్నం పోర్ట్లో 2.6% ఆఫ్ ద రెవెన్యూ షేర్, అది ఇంకొక 50 నుంచి 60 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఏపీ మారిటైమ్ బోర్డుకు వస్తుంది. ఇట్లా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కానివ్వండి, కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా కానివ్వండి, గంగవరం పోర్ట్ కానివ్వండి, కృష్ణపట్నం పోర్ట్ కానివ్వండి, ఇట్లా వీటన్నిటి ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా 250 కోట్ల రూపాయలు ఏపీ మారిటైమ్ బోర్డుకి ఆదాయంగా వస్తున్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని. అదేవిధంగా మొన్న మీరు గంగవరం పోర్ట్ 645 కోట్ల రూపాయలకి తెగనమైనటువంటి డబ్బు కూడా ఏపీ మారిటైమ్ బోర్డు ఖాతాలోకి వస్తే ఇవాళ 645 కోట్ల రూపాయలు దోచేశారు.